बास्कर्स एरिया यूट्यूब चैनल को स्वागत। ఈ రోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే జీతాల వాయిదా చట్ట విరుద్ధం జీవో 2637 ల రద్దు వాయిదా వేసిన జీతాలు పింఛన్లు చెల్లించండి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ హైకోర్టు తీర్పు। రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఏడాది మార్చి ఏప్రిల్ నెలలకు చెల్లించాల్సిన జీతాల్లో 50% వాయిదా వేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది। మరోవైపు విశ్రాంత ఉద్యోగులకు మార్చి నెలకు చెల్లించాల్సిన పింఛన్లను సగం చెల్లించకపోవడంపై ఆక్షేపణ తెలిపింది। మార్చి ఏప్రిల్ నెలలకు సంబంధించి ఉద్యోగుల జీతాల్లో సగం వాయిదా వేసేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ఈ ఏడాది మార్చి 31 ఏప్రిల్ 26 తేదీల్లో జారీ చేసిన జీవోలు 2637 చట్ట విరుద్ధమంటూ వాటిని రద్దు చేసింది। అన్ని స్థాయిల ప్రభుత్వ ఉద్యోగులకు వాయిదా వేసిన జీతాలు పింఛన్లు సొమ్మును 2 నెలల్లో తిరిగి చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిను హైకోర్టు ఆదేశించింది। వాయిదా వేసిన జీతాలు పింఛన్ల సొమ్ముకు ఏడాదికి 12% వడ్డీ చెల్లించాలంది। హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం సత్యనారాయణ మూర్తి జస్టిస్ కే లలితతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు తీర్పు చెప్పింది। ఆర్థిక వ్యవస్థపై లాక్డౌన్ ప్రభావంతో ఉద్యోగులకు మార్చి ఏప్రిల్ నెలల జీతాల్లో కొంత మొత్తం చెల్లింపును వాయిదా వేస్తూ ప్రభుత్వం 2 వేర్వేరు జీవోలు జారీ చేసింది। మరోవైపు మార్చి నెలకు పింఛన్లలో 50% వాయిదా వేసింది। ఆర్థిక అత్యవసర స్థితి ప్రకటించినప్పుడు పూర్తి జీతాలు చెల్లించకపోవడం చట్టవిరుద్ధమంటూ విశ్రాంత జిల్లా జడ్జి డి లక్ష్మీ కామేశ్వరి దీనిపై హైకోర్టులో ప్రజా హిత వ్యాజ్యం దాఖలు చేశారు। ఆ జీవోలను రద్దు చేయాలని కోరారు। ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం మార్చి ఏప్రిల్ నెలలకు పూర్తి జీతాలను 2 నెలల్లో చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది। గ్రాట్యుటీ కాలపరిమితి తగ్గింపునకు సుముఖత। వేతన జీవులు గ్రాట్యుటీ పొందేందుకు ప్రస్తుతం ఉన్న 5 ఏళ్ల కనీస ఉద్యోగ కాలపరిమితిని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది। ఈ విషయమై పలు కార్మిక సంఘాల నుంచి సంబంధిత పార్లమెంట్ స్థాయి సంఘం నుంచి వచ్చిన అభ్యర్థనలకు ప్రాథమికంగా అంగీకారం తెలిపినట్టు సమాచారం। యాజమాన్యాలతో కూడి మాట్లాడి గ్రాట్యుటీకి అవసరమైన కనీస ఉద్యోగ కాలపరిమితి 1-3 ఏళ్లకు కుదించేందుకు కసరత్తు చేస్తున్నామని సంబంధిత వర్గాలు తెలిపాయి। వచ్చే వర్షాకాల పార్లమెంట్ సమావేశంలో ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న సామాజిక భద్రతా నియమావళి సోషల్ సెక్యూరిటీ కోడ్లో ఇందుకు సంబంధించి ప్రతిపాదన చేయనున్నారు। గ్రాట్యుటీ పిఎఫ్ అసంగతిత కార్మికుల భద్రత ప్రసూతి సెలవులకు సంబంధించిన 8 చట్టాల స్థానంలో ప్రభుత్వం ఈ కోడ్ను తీసుకొస్తోంది। ప్రస్తుత నిబంధనల ప్రకారం వరుసగా 5 ఏళ్లు ఉద్యోగం చేసిన వారికే గ్రాట్యుటీ వర్తిస్తుంది। పనిచేసిన మొత్తం కాలానికి ఏడాదికి 15 రోజుల వేతనం చొప్పున సంస్థలు ఉద్యోగికి గ్రాట్యుటీ చెల్లించాల్సి ఉంటుంది। అయితే పలు సంస్థలు 5 ఏళ్ల కాలం పూర్తి కాకుండా అందుకు కొద్ది నెలల ముందు ఉద్యోగులతో రాజీనామాలు చేయిస్తున్నాయని 2-3 ఏళ్ల కాలపరిమితికి కాంట్రాక్ట్ ఉద్యోగులు నియమించుకుంటున్నాయని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి। ఈ పరిణామం కారణంగా వేతన జీవులు గ్రాట్యుటీకి నోచుకోవడం లేదని 5 ఏళ్ల కాలపరిమితిని తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి। పార్లమెంట్ స్థాయి సంఘం కూడా ఇదే విధమైన సూచన చేసింది। జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు 6 పేర్ల సిఫారసు। జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు రాష్ట్రం నుంచి 6 పేర్లను పాఠశాల విద్యాశాఖ సిఫారసు చేసింది। అనంతపురం జిల్లా కదిరిలోని పురపాలక ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు టి వజ్రనరసింహారెడ్డి, కృష్ణా జిల్లా వీరపనేనిగూడెం ఉన్నత పాఠశాలకు చెందిన మధురు సురేష్, ప్రకాశం జిల్లా మంగమూరు హై స్కూలుకు చెందిన తూబాటి రమేష్, శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఏ మధుబాబు, విజయనగరం జిల్లా డివై పాలెం పాఠశాల ఉపాధ్యాయురాలు దంతులూరి రమాదేవి, సాలూరులోని బంగారమ్మపేట పురపాలక పాఠశాలకు చెందిన ఆర్ రజనీకాంత్ పేర్లను రాష్ట్ర స్థాయిలో ఎంపిక చేసి జాతీయ స్థాయి అవార్డుకు ప్రతిపాదించింది। ఇక డిఎస్సి 2003 వివరాలు సిఎస్సికి చేరలేదు ఏపీటీఎఫ్। డిఎస్సి 2003లో ఎంపికైన ఉపాధ్యాయులకు పెన్షన్ వర్తింపజేసేందుకు అవసరమైన వివరాలను పాఠశాల విద్యా కమిషనర్ సిఎస్సి కార్యాలయానికి పంపాలని ఏపీటీఎఫ్ కోరింది। ఈ మేరకు ఆ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎన్ ఫిలిప్ రాజు,
కేఎస్ సుబ్రహ్మణ్యం సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. నూతన పెన్షన్ విధానం 2014 నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిందని పేర్కొన్నారు. 2003 డిఎస్సి నోటిఫికేషన్ లో నూతన పెన్షన్ ప్రస్తావన లేదన్నారు. అందువల్ల పాత పెన్షన్ విధానాన్ని డిఎస్సి 2003 లో ఎంపికైన ఉపాధ్యాయులకు వర్తింపజేయాలని వారు కోరారు. ఈ సమస్యపై అనేక ఉపాధ్యాయ సంఘాలు చేసిన ఉద్యమాల ఫలితంగా విద్యాశాఖ ఈ ఏడాది మార్చి 15న మెమో జారీ చేసిందని అన్నారు. ఈ మెమోను అమలు చేస్తూ వివరాలు పంపాలని ఆయా జిల్లాల డిఓలకు విద్యాశాఖ పాఠశాల విద్యా సంచాలకులు ఉత్తర్వులు పంపారని ఫిలిప్ రాజు సుబ్రహ్మణ్యం వివరించారు. జిల్లాకు సంబంధించి ఈ వివరాలు ఇప్పటికీ రాష్ట్ర విద్యాశాఖకు చేరలేదని అన్నారు. తక్షణం ఆ వివరాలను పంపేందుకు చర్యలు తీసుకోవాలని ఏపీటీఎఫ్ తరపున వారు కోరారు. పేద విద్యార్థుల ఉన్నత విద్యకు అండగా మాగ్మా ఉపకార వేతనాలు అందించేందుకు దరఖాస్తుల ఆహ్వానం. శాస్త్ర సాంకేతిక విజ్ఞాన రంగాల్లో అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో భారత్ స్థానం సంపాదించుకున్న ప్రతిభావంతులైన పేద విద్యార్థులు ఎంతో మంది ఆర్థిక స్తోమత లేక వెనకబడిపోతున్నారు. అలాంటి వారికి అండగా మేమున్నాం ఉపకార వేతనాలు అనగా స్కాలర్షిప్స్ అందించి చదివిస్తామని ముందుకొచ్చి అండదండలు అందిస్తోంది మాగ్మా సంస్థ. ఎం స్కాలర్ పేరిట అండర్ గ్రాడ్యుయేషన్ ప్లస్ టూ విద్యార్థులకు ఉపకార వేతనాలతో ఇంజనీరింగ్, మెడికల్, న్యాయశాస్త్రం ఇతర 3 నుంచి 5 ఏళ్ల కోర్సులు చదువుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. ఉపకార వేతనాలకు అర్హులుగా 2020 ప్లస్ టూ బోర్డు పరీక్షల్లో విద్యార్థి 80% కంటే అధిక మార్కులు సాధించి ఉండాలని, నెలకు 10,000 కంటే తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాల విద్యార్థులై ఉండాలని తెలిపింది. ఈ విద్యా సంవత్సరంలో దేశవ్యాప్తంగా 100 మంది విద్యార్థులకు అవకాశం కల్పించనున్నట్లు సంస్థ ప్రకటించింది. వివరాలకు 7044033714 కు సంప్రదించాలని సంస్థ తెలిపింది. మరింత సమాచారం కోసం www.magma.co.in కు లాగిన్ అవ్వాలని కోరింది. మాగ్మా ఫిన్కార్ప్ లిమిటెడ్ సిఎస్ఆర్ కార్పొరేట్ సర్వీసెస్ అధికారి కౌశిక్ సిన్హా మాట్లాడుతూ, ఆర్థిక స్తోమత లేని విద్యార్థుల చదువులకు ఆటంకం కలగరాదనే ఉద్దేశంతో ఎం స్కాలర్ ఏర్పాటు చేశామని అన్నారు. కాబట్టి స్కాలర్షిప్స్ ఆశిస్తున్నటువంటి విద్యార్థులంతా కూడా ఈ మాగ్మా స్కాలర్షిప్స్ కు అప్లై చేసుకోవచ్చు. మరి అప్లై చేయాలంటే www.magma.co.in అనే వెబ్సైట్ ను సందర్శించండి. యాప్ ద్వారా ఈపీఎఫ్ఓ సేవలు. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ఉమాంగ్ యాప్ ద్వారా సేవలను కొనసాగిస్తున్నట్లు రాజమహేంద్రవరం ప్రాంతీయ భవిష్య నిధి కమిషనర్ విఎస్ఎస్ కేశవరావు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం కోవిడ్ ఉధృతి సమయంలో ఖాతాదారులు ఈపీఎఫ్ఓ కార్యాలయం వరకు రాకుండానే ఇంటి వద్ద నుంచే మొబైల్ ఫోన్లో ఈ యాప్ ద్వారా దావాలు పంపడం, ప్రస్తుత స్థితి తెలుసుకోవడం, పింఛనుదారు పాస్బుక్లు సరిచూసుకోవడం, జీవన ప్రమాణ పత్రాలు సమర్పించడం వంటి 16 రకాల సేవలను పొందవచ్చని అన్నారు. దీనికి పిఎఫ్ ఖాతాదారుడి క్రియాశీల యూనివర్సల్ అకౌంట్ నెంబర్ యుఎన్ఏ ఈపీఎఫ్ ఖాతాతో అనుసంధానమైన మొబైల్ నంబర్ తప్పనిసరని అన్నారు. స్మార్ట్ ఫోన్ ద్వారా సేవలు పొందడం సౌలభ్యంగా ఉండడంతో ఎక్కువ మంది ఖాతాదారులు పోర్టల్ కంటే ఉమాంగ్ యాప్ను ఉపయోగించుకుంటున్నారని, ఈ తరహా సేవలను విస్తృతం చేయడం ద్వారా డిజిటల్ అంతరాలను తగ్గించగలిగినట్లు కమిషనర్ వివరించారు. మరి ఇవి ఈరోజున్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు ప్రతిరోజు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్ సేరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.